నమస్కారం గత కొన్ని రోజులుగా మీడియాలో మనం చూస్తా ఉన్నాం విశాఖపట్నంలో భూముల విషయమై కాని మిగతా ఇతరత్ర విషయాల్లోనైతే రాజకీయ విషయాల్లోనైతేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక దురుద్దేశపూర్వకంతో మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అన్నటువంటిది కొన్ని మీడియా సంస్థలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల మీడియా సంస్థలన్నీ కూడా దుష్ప్రచారం చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు దీంట్లో ప్రధాన ఉద్దేశం ఒకటే కనబడతా ఉంది రెండు కనబడతా ఉన్నాయి ఒకటి ఉత్తరాంధ్రకి విశాఖపట్నానికి కార్యనిర్వాహక రాజధాని రాకుండా చేయాలి అన్నటువంటి ఉద్దేశం గుంటూరుకి విజయవాడకి మధ్యన అటు ఈ రెండు పట్టణాలు కాకుండా ఒక 30 కిలోమీటర్ల దూరంలో అమరావతి అని పేరు చెప్పి కొన్ని వందల వేల ఎకరాలు తెలుగుదేశం పార్టీ నాయకులు వారి మీడియా మిత్రులందరూ కూడా రైతుల దగ్గర నుంచి గతంలోనే కొనుక్కొని ఆ ప్రాంతాన్ని క్యాపిటల్ కింద అభివృద్ధి చేసి కొన్ని లక్షల కోట్లు గడించాలన్నటువంటి దురుద్దేశంతో విశాఖకు రాజధాని రాకుండా ఉత్తరాంధ్రకు ద్రోహం చేసేటటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు ఈ యొక్క దిగజారేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వారి మీడియా అనుకూల మీడియా కూడా ప్రయత్నం చేస్తా ఉంది ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క సంస్థల ఏదైతే సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల యొక్క అనైతిక వ్యవహారాల గురించి మాట్లాడడం నాకు చాలా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది అయినప్పటికీ కూడా ఆధిపత్యం చలాయిస్తున్నటువంటి ఒక కులం తమ కులానికి చెందినటువంటి ఒక నాయకుణ్ణి రాష్ట్రంలో తిరిగి గెలిపించాలనని ఆయన్ని శాశ్వతంగా సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలన్నటువంటి ఒక కుల పిచ్చితో శాశ్వతంగా అది సాధ్యం కాదని తెలిసి కూడా ఒక టాస్క్గా ఒక టార్గెట్గా పెట్టుకుని ఒక నీచపు రాతలకి దిగజారుతూ ఆ యొక్క దిగజారుడితనాన్ని మీడియా సమావేశంలో ఎండగట్టడానికి ఈ యొక్క చేసేటటువంటి ప్రయత్నం కూడా నిజంగా బాధాకరమైనటువంటి విషయమే మామూలుగా మీరందరూ కూడా మీ యొక్క ఆర్టికల్స్ కానీ న్యూస్ కానీ ఇంక్తో రాస్తారు కానీ కొన్ని పత్రికలు ఈరోజు ఇంక్తో రాయకుండా కులం అనేటటువంటి దాన్ని ఒక ఇంకుగా ఉపయోగించుకుని అది కూడా పచ్చ ఇంకు కావడం అన్నటువంటిది విశేషం పచ్చ కామర్లే వచ్చినటువంటి వ్యక్తికి ఏ రకంగా అయితే లోకమంతా పచ్చగా కనపడుతుందో అదేవిధంగా ఈ విషపు రాతలు రాసేటటువంటి ఈ యొక్క మీడియా సంస్థలకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసేదంతా తప్పుగా కనపడుతుంది చంద్రబాబు నాయుడు చేసేదంతా కూడా కరెక్ట్గా కనపడుతుంది ఈనాడు దాని అనుబంధ కులపత్రికలు టీడీపీ ఆ ఛానల్స్లో ప్రచురితమైనటువంటి రకరకాలైనటువంటి కథనాలు ముఖ్యంగా దసపల్లా భూములు ఒక రసగుల్లా సాయిరెడ్డి గారు మీరు ఈ భూములు ఎవరివి సాయిరెడ్డి గారు ఈ భూముల వివరాలు చెప్తారా దీంట్లో ఉద్దేశం ఏంటి ఈనాడు రామోజీ ఉద్దేశం ఏంటి రామోజీ అన్నటువంటి ఆయన నామకరణమే జీఎన్ అనని ఆయనే గౌరవవాచకంగా పిలుచుకుంటున్నాడు అన్నమాట అందుకే రాము అని పిలుచుకున్నాం ఈ విషపు రాతల ద్వారా కులపు రొచ్చులో కొత్తదారులను అన్వేషిస్తూ ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కులపత్రికలన్నీ కూడా కుల ఛానల్స్ అన్నీ కూడా ఇంత దిగజారుడుతనాన్ని దిగజారుడుతనాన్ని ప్రదర్శించడం అన్నటువంటిది చాలా శోచనీయమైనటువంటి విషయం ఈ విషయంగా దసపల్లా భూముల విషయంగా బిల్డర్లు కానీ యజమానులు కానీ మీకు క్లారిటీ ఇచ్చారు ఎందువల్ల దీనికి ప్రభుత్వం 22A నుంచి తీయాలన్నటువంటి ప్రతిపాదన జరిగిందన్నటువంటి విషయం మీరు తెలుసుకోవాలి ఈరోజు కూడా
గతంలో మొత్తం ఎన్ని చాలా కేసులు ఉన్నాయి ఇంచుమించుగా ఒక 100 కేసులు కోర్టుల్లో ఉన్నాయి కంటెంప్ట్ కేసెస్ అధికారులను అందరి మీద కంటెంప్ట్ వేయడం జరిగింది ఇప్పుడు కూడా ఎవ్రీ వీక్ ప్రతి వారం కూడా గతంలో ఇక్కడ పంజేసి వెళ్లిపోయినటువంటి జాయింట్ కలెక్టర్ గా పంజేసి ఇప్పుడు కలెక్టర్ గా గుంటూరులో ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు గాని ఇంకో మిగతా అధికారులు గాని ప్రతి వారం కోర్టులో కంటెంప్ట్ కింద హాజరవుతా ఉన్నారు గత ప్రభుత్వంలో చేయలేనటువంటిది ఈ ప్రభుత్వంలో సుప్రీం కోర్టు ఆ జడ్జిమెంట్ ని అమలు చేసినటువంటి ఘనత ఈ పార్టీకే దక్కుతుంది ఎందుకు చేయాలి అని మీరు అడగొచ్చు అధికారులు ఎవరైతే ఈ కేసుల్లో ఇరుక్కుంటున్నారో కంటెంప్ట్ కేసుల్లో సుప్రీం కోర్టు చాలా కేటగారికల్ గా ఈ యొక్క భూములు ప్రైవేట్ భూములు రాణి కమలాదేవికి చెందినవేటి అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అన్నటువంటి విషయం రాముకు కూడా తెలుసు అయినప్పటికీ కూడా ఈ పిచ్చి రాతలు ఈ కుల పిచ్చితో ఈ రాసేటటువంటి విషపు రాతలు ఏంటి అని నేను ప్రశ్నిస్తా ఉన్నా దశాబ్దాల క్రితం కొన్నటువంటి వారు అందులో ముఖ్యంగా మీకు ఒకటి చెప్పాలి మొత్తం ఇక్కడ ఉండేటటువంటి ఇంచుమించుగా ఒక 400 కుటుంబాలు ఈ ఒక్క గవర్నమెంట్ చర్యతో 400 కుటుంబాలు బెనిఫిట్ అయినాయి ఆల్్రెడీ ఇల్లు కట్టుకొని ఇళ్ళల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళు వాటిని ఏమైనా డిమాలిష్ కూలగొట్టగలమా లేదు ఇది ప్రభుత్వ భూమే కాదు ప్రైవేట్ భూమైనప్పుడు దీనికి 22A లో నుంచి క్లియర్ తీసేసేటటువంటి దాంట్లో ఏం తప్పు ఉంది అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ 400 ఇల్లు కాకుండా 64 మంది ప్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లాట్ ఓనర్స్ లో 55 మంది ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు దీంట్లో మాక్సిమం బెనిఫిట్ పొందింది చంద్రబాబు అనుచరులు 64కి 55 మంది వాళ్ళే అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు విశాఖపట్నంలో ఇంచుమించుగా 75-80% భూములన్నీ కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే ఉన్నాయి నిజానికి విశాఖపట్నంలో గాని ఉత్తరాంధ్రలో గాని సామాజిక వర్గ పరంగా తీసుకుంటే కాపులు యాదవులు మిగతా వెనుకబడినటువంటి బీసీలు ఎక్కువ ఉన్నారు వెలమలు కాళింగులు ఎక్కువ ఉన్నారు ఆస్తులన్నీ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినవి జనాభా మాత్రం వేరే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు గతంలో ఎప్పుడో ఈ యొక్క భూములన్నిటిని కొనుగోలు చేసి ఈ రోజు ఉత్తరాంధ్రకి క్యాపిటల్ రాకూడదు అమరావతియే క్యాపిటల్ గా ఉండాలి కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదు అమరావతి అభివృద్ధి చెందుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకుండా వాళ్ళ ఆస్తుల విలువలు మాత్రం పెంచుకోవాలి అన్నటువంటి ఒకే ఒక దురుద్దేశం వీళ్ళలో కనబడతా ఉంది దానికి ఈ యొక్క కుల మీడియా అంతా కూడా తోర్పడతా ఉంది ఈ స్థలంపై నిర్ణయం నిజానికి చంద్రబాబు తీసుకొని ఉండాలి తీసుకోలేదు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా నేను చెప్పడం జరిగింది అది ఆయన యొక్క వైఫల్యం తెలుగుదేశం పార్టీ వైఫల్యం పత్రికలు చేతిలో ఉన్నాయి కదా అన్నని టీవీలు చేతిలో ఉన్నాయి కదా అన్నని దిగజారి ఒక కరపత్రం టీడీపీ కరపత్రం కన్నా ఇంకా దిగజారిపోయి దారుణంగా ప్రజల్లో గందరగోళం సృష్టించి ఉత్తరాంధ్రకి ముఖ్యంగా ఇక్కడ రాజధాని రాగుడుదు అన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో అనుమానాలను రేకెత్తిస్తూ ఈనాడు గాని రాము గాని చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు నిజంగా జనం ఉమ్మెత్తి ఈ పత్రికలు కుల పత్రికల మీద ఉమ్మెత్తి ఊసేటటువంటి ఒక పరిస్థితి ఈ రోజు నెలకొని ఉన్నటి అన్నటువంటి విషయాన్ని వీళ్ళు గమనించుకోవాలి నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా ఇంత బరితెగింప మార్గదర్శి విషయంలో గాని మార్గదర్శి చిట్ ఫండ్స్ విషయంలో గాని
ఉదయ్ 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 కిరణ్ ఉదయ్ రామోజీ పత్రిక కంపెనీ ఉషా కిరణ్ ఉషా ఉషోదయ పబ్లికేషన్స్ గాని ఆయన చేసేటటువంటి వ్యాపారాలు రాము అన్నటువంటి వ్యక్తి మొట్టమొదట ఏ ఎలా ఎలా బతికాడు ఒక గుమస్తా ఉద్యోగం చేసుకునేటటువంటి వాడు ఒక కంపెనీలో ఢిల్లీలో ఆయనకు సహకరించింది జీజే రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి రాములో మంచి తెలివి ఉంది పైకి రాగల శక్తి ఉంది అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ అంతా పెట్టింది జీజే రెడ్డి ఆ జీజే రెడ్డి మొత్తం అన్ని సంస్థలకు మొట్టమొదట వ్యవస్థాపక ప్రమోటర్ ఆయన్ని ఘోరంగా మోసం చేసి ఆయన కుటుంబ సభ్యులను కూడా రికార్డుల్లో నుంచి తొలగించి ఈ రోజు ఏదో మైనర్ షేర్స్ 100 షేర్లు 200 షేర్లు ఉంటాయి వాళ్ళని గాని చూస్తే రికార్డ్స్ చూస్తే అటువంటి దుర్మార్గుడు ఈ రాము ఇతనికి ఒక నైతిక విలువ లేదు ఇతని పుట్టుకే ఒక అనైతికతో పుట్టినటువంటి పుట్టి ఒక మనిషి ఇక అతనికి అతని పత్రికలకు గాని ఏమి నైతిక విలువలు ఉంటాయని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఒక హెడ్డింగ్ పెడతాడు ఈ నాళ్ళలో మెయిన్ గా సాయి రెడ్డి గారు మీ భూముల వివరాలు తెలపండి అని నేను ఒక్కటే అడుగుతా ఉన్నా నిజంగా ఎవరైనా అన్నం తినేవాడగానైతే మనిషి అయితే ఇటువంటి హెడ్డింగ్ పెడతారా అన్నం కాకుండా మీరు మరేదైనా తింటున్నారా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను గతంలో చెప్పాను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా నాకు విశాఖపట్నంలో ఒకటే ఒక ఫ్లాట్ ఉంది అది కూడా మన సీతమ్మదార్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ బాలాజీ గారి దగ్గర ఉన్నా అంతక మించి నాకు ఆస్తులు లేవు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ రాము అనేటటువంటి వ్యక్తి ఎంత దుర్మార్గంగా ప్రచరిస్తాడంటే నా కూతుర్ని ఒక వ్యాపార సంస్థ యజమానులకి అరబిందో సంస్థ యజమాని కొడుక్కి ఇవ్వడం జరిగింది మ్యారేజ్ చేసుకోవడం జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రోజు ఆమె పేరు కూడా వేణుంబాక నేహ కాదు పెనాక నేహ రెడ్డి వాళ్ళ కుటుంబంలో సభ్యురాలు వాళ్ళు గత 40 సంవత్సరాలుగా వ్యాపారంలో ఉన్నారు రామోజీరావు లాగా వేరే వ్యాపారస్తుల్ని పార్ట్నర్స్ని మోసం చేసి వాళ్ళు సంపాదించలేదు జెన్యూన్గా ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నారు ఎస్సీజెట్లో ఉన్నారు రియల్ ఎస్టేట్లో ఉన్నారు అనేక రంగాల్లో వ్యాపార రంగాల్లో వాళ్ళు దినదినాభివృద్ధిగా చెందుతా ఉన్నారు రామోజీరావు లాగా పార్ట్నర్స్ను మోసం చేసి వాళ్ళు ఈ కోట్ల రూపాయలు సంపాదించలే వాళ్ళ ఇంట్లో మా అమ్మాయిని ఇచ్చిన తర్వాత వాళ్ళు సంపాదించేటటువంటి ఆస్తులన్నీ కూడా నాయవుతాయా రాముకి ఈ కనీస జ్ఞానం కూడా తెలియదా అందుకే నేను రాము అన్నం తింటున్నాడా అని ప్రశ్నిస్తా ఉన్నా ఈ భూములు నేను కొన్నానా నా డబ్బులు ఉపయోగించి కొన్నానా వాళ్ళ పేరుతో అన్నటువంటి విషయాన్ని కూడా పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ